వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా టీడీపీలో చేరుతున్నారనే ఊహాగానాలు వచ్చాయి. పైగా 20 నిమిషాల పాటు ఆయన సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో ముస్తాఫా సైకిల్ ఎక్కుతున్నారనే వార్తలు గుప్పమన్నాయి. అయితే ఈ వదంతులపై ముస్తాఫా ఏమంటున్నారో మా గుంటూరు ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. ఫిబ్రవరి 3న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరులో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనల నేపథ్యంలో కూడా రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. వైసీపీ ఎమ్మెల్యే ఈస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్తాఫా టీడీపీలో జాయిన్ అవుతారని కూడా వదంతులు అయితే వచ్చిన పరిస్థితి ఉన్నాయి. అయితే ముస్తాఫా టీడీపీలో వెళ్తారా లేకపోతే వైసీపీలో కొనసాగుతారా అనే అనేక అంశాలపైన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ముస్తాఫా మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈ రాజకీయ వదంతులు మీరు ఎలా తీసుకుంటారు? రాజకీయ నాయకులు రకరకాల వదంతులు చేస్తూ ఉంటారు. నేను ఎమ్మెల్యే అవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు నిజంగా చెప్పాలంటే ఆ ఎమ్మెల్యే భిక్ష పెట్టినట్టు నా మనస్సాక్షిగా నేను ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో పోవటం అనేది అది చాలా అన్యాయం, ద్రోహం కూడా అవుతుంది. నేను వెంకయ్యనాయుడు గారు వచ్చారు కాబట్టి, ఉపరాష్ట్రపతి గారు వచ్చారు కాబట్టి మర్యాద కలవడం బాధ్యత కాబట్టి, ప్రోటోకాల్ కాబట్టి, ఆ ప్రోటోకాల్ సంబంధించి అది కూడా మా ఇంటి ముందే హాస్పిటల్ కాబట్టి వెళ్ళడం జరిగింది. తర్వాత రాయపాటి సాంబశివరావు గారు నాకు 35 సంవత్సరాల నుంచి టుబాకో బిజినెస్, ఆ టుబాకో బిజినెస్లో ఎందరో లావాదేవీలు ఉన్నాయి. ఆయన రామ్మంటే ఆయనతో కలిసి వెళ్ళాను తప్ప వేరే మాత్రం కాదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ముందుకు సాగుతాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే పార్టీలో వెళ్ళటం అనేది జరగదు. ఎందుకంటే నీతి న్యాయ ధర్మం ఉన్న వ్యక్తిత్వం మనస్సాక్షిగా మనసు కూడా ఒప్పుకోదు కాబట్టి అలాంటి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎందుకంటే రాబోయే కాలంలో వైఎస్ రాజశేఖర్ గారు గతంలో ఏ విధంగా పరిపాలించారో ఆ పరిపాలన కోసం ఆయన కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన వెంట ఉండడానికి 100కి 100 రూపాయలు ముందుకు వెళ్తాను తప్ప ఎట్టి పరిస్థితులు పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తాను. నియోజకవర్గ అభివృద్ధికి అయితేనేమి పార్టీకి ఎటువంటి సంబంధం? నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము ఇట్లా వెళ్తున్నామని కూడా ఆయన చెప్తున్నారు. అయితే పార్టీ మారే ప్రసక్తే లేదు, గుంతూరు ప్రాణంతో వైసీపీలో కూడా కొనసాగుతాను కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ లీలా కృష్ణతో లక్ష్మణ్.